చందరామలగారు చెప్పినట్లు నా తల్లి తెలంగాణ సినిమా దీన్ని 2004-2005లో చేశాను. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటిసారిగా నిర్మించిన సినిమా నా తల్లి తెలంగాణ. కేసీఆర్ నిహా దీక్ష చేసినప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది ఆ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఇప్పుడు ఇంకెన్నాళ్ళు రఫీక్ ఇప్పుడు ఏం అన్యాయం జరుగుతుందో నాకు 2004-2005లోనే జరిగింది. నేను అప్పుడు థియేటర్లో కావదనగా టీవీ కావదనగా నేను పిట్టల సీసీలో కానీ మూసీ టీవీ .com లో ఫ్రీగా రిలీజ్ చేశాను. సో ప్రతి సినిమాలో చేయలేము. సో బేసికల్ నేను కూడా ఫిలిం రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని. నా పూర్తి పేరు రమేష్ రెడ్డి తుమ్మల. నాది కూడా కొత్త సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, ఒక తెలంగాణ అమరవీరుల ప్రేమ కథ. సినిమా పేరు తెలంగాణ గోదావరి. అందులో కూడా టెక్నీషియన్స్ కానీ నటీ నటులు మొత్తం తెలంగాణ వాళ్ళకి చెందిన వాళ్ళు ఉన్నారు. సో నేను బేసికల్లీ ప్రొఫెషనల్ ఫిలిం మేకర్ని. నేను లైఫ్ లాంగ్ సినిమా తీయడం తప్ప నాకు వేరే పని రాదు. సో ఇప్పుడు రఫీ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. రఫీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇంకెన్నెల సినిమా ఎంత బాగుంది ఇప్పుడు అందరం చూసాము. ప్రతి సినిమాకి మైనస్ పాయింట్స్ ఉంటాయి. 50 కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే మైనస్ పాయింట్స్ ఉంటాయి. బట్ ప్రతిసారి మనం ప్లస్ పాయింట్స్ చూసి సినిమాని ఎంకరేజ్ చేయాలి. అందులో తెలంగాణ సినిమాలు చాలా రావు, చాలా తక్కువగా వస్తాయి. సో ఇంకెన్నెల సినిమాకి ఇప్పుడు రఫీ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఇప్పుడు మేము ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాము. ఇప్పుడు నేను తీసిన మాటలు తెలంగాణ గోదావరి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా తెలంగాణ గోదావరికి కూడా ఈ ఆంధ్ర బడగ వాళ్ళు నాకు ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. సినిమా తీసేటప్పుడు పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మా ఊరికి వెళ్ళి మా అమ్మ నాన్నని హెరాస్ చేశారు. అంటే తెలంగాణ వాడు తెలంగాణ యొక్క తెలంగాణ సినిమా తీస్తే తప్పు తెలంగాణ రిలీజ్ చేసుకోలేము. ఆంధ్ర వాళ్ళు బతకనికి వస్తే వాళ్ళ స్టూడియోలకు మనం భూములు ఇస్తాము. కనీసం మనం తెలంగాణ వాళ్ళు తెలంగాణ సినిమా తీసుకొని ఆంధ్రాలో ఎట్లా రిలీజ్ చేయలేము, తెలంగాణ కూడా రిలీజ్ చేసుకోలేము. ఏమన్నా ఏం చేస్తాం, అప్పుడప్పుడు టైంపాస్ పెట్టుకుంటా ఇంకా చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటా టైంపాస్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇటువంటి చర్చా కార్యక్రమాలు ఇంకెన్నెల గురించి చాలా ఏమి. ఇప్పుడు రఫీ ఇక్కడ కూర్చున్నా నాకు తెలుసు అన్న మనసు కూడా బలవంతంగా కూర్చున్నాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడతాం, రేపు కేర్ కథం, దుకాణం పా జయ తెలంగాణ. మళ్ళీ ఎల్లుండి ఇంకో చేసి ఇంకో దగ్గర చేర్చేయాలి. అట్లా కాదు భయ్, ఏమైనా చేస్తే జనూన్గా చేయాలి. ఇప్పుడు ఇంకెన్నెల సినిమా రిలీజ్ చేయాలా, 4 దారులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుతా, రేపు ఎల్లుండి సంక్రాంతి ఉంది, 15 చేద్దామా, నీతి నిజాతిగా చేద్దామా, మనం తెలంగాణ వాళ్ళని నడుస్తారా, వేరే దారులు లేవు. ఇప్పుడు దిల్రాజు అని చెప్పారు, దిల్రాజు నాకు ఫ్రెండ్ భయ్. నేను ఆస్ట్రేలియాలో చదువుకొచ్చిన తర్వాత దిల్రాజు డిస్ట్రిబ్యూటర్, అని ఇల్లు కూడా తాగట్లుండి, ఇల్లు తాగట్లుంటే బంగారు వేసిన అపార్ట్మెంట్కి వచ్చే రోజు టిఫిన్ చేస్తుండే. నాకంటే 12 సంవత్సరాలు పెద్దవాడు. ఆమె సినిమా ప్రొడక్షన్ స్క్రిప్ట్ అంటే నేను నేర్పించిన. కానీ అదే వ్యక్తి నా జీవితం మొదటి సినిమా తీసినప్పుడు రమేష్ నీ డైరెక్షన్లో తీస్తాన చేతి మీద ఒట్టేసి చెప్పాడు. మా అమ్మ నన్ను నేను ఒట్టేసి చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లేదు. అదే మొన్న నా తెలంగాణ గోదావరి సినిమాకి ప్రాబ్లం వస్తే రాజు నాకు హెల్ప్ చేయంటే అని క్వశ్చన్ ఏం చేసింది తెలుసా, అరవై సినిమా ఎందుకు తీసినవాట. అంటే వాడు తెలంగాణ సినిమా తీయడు, తీసేవాళ్ళని తీయడు, హెల్ప్ చేయడు, రిలీజ్ చేయడు, ఆంధ్ర వాళ్ళు పరిచయం చేస్తున్న పెద్ద నిర్మాత అని చెప్తే మన హెల్ప్ చేయడు. ఏం చెప్తాం భయ్, వాడు దిల్ రాజు కాదు భయ్, వాడు దిల్లేని రాజు. నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు 400 థియేటర్లు ఉన్నాయన్న కదా, 400 థియేటర్లు లేవు, 50 థియేటర్లు ఉంటాయి దిల్ రాజు దగ్గర. సురేష్ ప్రొడక్షన్స్ ఒక 75 థియేటర్లు, అల్లు అరవింద్కి ఒక 75 థియేటర్లు. ఇట్లా ఇప్పుడు ఇంకో తెలంగాణ ప్రసారం ఉన్నారు కదా, ఆయన మల్టీ డైమెన్షన్, అతని పేరు రామ్మోహన్ రావు. ఇద్దరు తెలంగాణ వాడు. వీళ్ళంతా కమర్షియలైజ్. కమర్షియలైజ్ అంటే ఏంది భయ్, అంటే ఆడవాళ్ళ బొట్టులు జీవించుకుంటా 50 మంది గుండాలను కొడితే సినిమా. సినిమా అంటే మీనింగ్ ఏంది తెలుసా, ద ట్రూ మీనింగ్ అండ్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ సినిమా ఇస్ టెలింగ్ ఎ స్టోరీ. రఫీ మంచి కథ చెప్పింది కదా, మరి ఈ మెసేజ్ ఎందుకు సినిమా ఎందుకు రిలీజ్ చేయొద్దు. సరే రాజకీయాన్ని ఎంతమంది కారణాలు ఉన్నా, ఎన్ని తప్పులున్నా మెయిన్ రీజన్ ఒకటి, మన తెలంగాణలో 1942 నుంచి ఈ ఎగ్జిబిటర్స్ థియేటర్స్ అసోసియేషన్ ఉంది. అది ఇంకా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా పిలువబడుతుండే. ఇప్పుడు దాన్ని ఈ తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్గా మార్చారు, సంతోషం. ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేయాలంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి గట్టిగా పట్టుకుంటే 1 వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఎవరు చేయాలి, డీప్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, డీప్ రెడ్డి గారు, నేను, రఫీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి మాట్లాడినాం, ఎవరైనా మాలు సొప్పులో కాలిపోతావి. కోయిన ప్రాక్టికల్ ఈ జవాబు నేనేది, అందరు కథ చెప్పేటోళ్ళు, అందరు నవ్వేటోళ్ళు, మరి ఏం చేసాం అంటే పోయినారు. అందుకు ఒక మాట చెప్తా, ఈ ఆంధ్ర వాళ్ళు డేంజరస్. మనం ఎయిడ్స్ బీమారికి ఏదో ఒక రోజు ఎయిడ్స్ వైరస్ ఉంటుందా, దానికి మందు కనిపెట్టచ్చు. ఈ ఆంధ్ర వాళ్ళకి మనం మందు కనిపెట్టలేదు, దానికి ఎన్నో కారణాలు. నిజంగా చెప్తా, అసలు ఈ భారతదేశ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, అది రేసిస్ట్ ప్రభుత్వం. ఈ ఏపీ గవర్నమెంట్ కూడా రేసిస్ట్ గవర్నమెంట్. 1947 పోలీస్ యాక్షన్ ద్వారా మనం ఇండియాలో కలిసినాం. మనం ఇప్పుడు సంతోషపడాలా, దుఃఖపడాలా, అర్థం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ పై టీ మార్చ్లో మన పేరేముంది రాజరెడ్డి నా ఎక్స్పైర్డ్ కేర్గా ఇన్హెల్ చేసుకున్నాడు కదా, మనం ఏం చేసినాం మరి, అరే పాపం పీపం మనం చచ్చిపోయిన ఒక జై తెలంగాణను. ఇప్పుడు మొన్న ఢిల్లీలో రేప్ జరిగింది, తప్పు, వాళ్ళకి శిక్ష వేయాలి. ఆమె ట్రీట్మెంట్ కోసం ఎక్కడ తీసుకెళ్ళాను, సింగపూర్. ఢిల్లీ యూత్ అంతా, ఇండియన్ యూత్ అంతా ఒక్క రేపిస్ట్ కాదు చచ్చిపోతే అందరూ ఉన్నారు.
వేయమంది తెలంగాణ చచ్చిపోతే ఈ భారతీయ ఎక్కడ పోయింది పోయి ఢిల్లీలో కూడా ఎక్కడ పోయింది పోయి అసలు తప్పేం తెలుసా నేను నిజంగా చెప్తున్నా నేను మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా చెప్తున్నా అసలు మేము తప్పు చేస్తున్నాం రాష్ట్రం కోసం పోరాడద్దు దేశం కోసం పోరాడదు ప్రభుత్వం ఏం చెప్తారు నక్సలైస్ ని జన శాంతి కొరమంటారు మా సామాజిక అర్చారు కదండి ఎవరు చంపారు అంటే మనం తెలంగాణ పుట్టమే సారడి కాదు అరే మమ్మల్ని బతికేటప్పుడు జీవితాలకు అర్థం ఉండే సచిన్ గారు సాగు అర్థం ఉంది రాజిరెడ్డి చచ్చిపోయింది రాజిరెడ్డి గారు యాదిరెడ్డి చచ్చిపోయినా పార్లమెంట్ ముందు చచ్చిపోయింది అవి మన సీఎం కిరణ్ కుమార్ భార్గవాడు ఏమన్నారు అది అక్కడి నుంచి అర్థం చేయమని అని లేదా తప్పుగా అంటే అదే ట్యాంక్ పడిపోయి మనం ప్రాణం లేని స్టాప్ చేసి పొలగొట్టినాం ఏం చేసి అంటే ప్రాణములు తెలంగాణ ప్రజలు రాలిపోతుండే వరకు బాగుండదు అదే ప్రాణం లేని విగ్రహాలు కొనబడితే 75 లక్షల బడ్జెట్ ఇచ్చిన సంఘం ఈ కొజ్జా తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు వేస్తూ పోయి ఇలా కథకరగానే వేస్తారు టీమ్ హాల్స్ అప్పుడు ఏం చేసింది తెలుసా టీమ్ హాల్స్ ఫర్ తెలంగాణ ప్రకటన ఢిల్లీ ఢిల్లీలో తెలంగాణ ప్రకటన రావాలని టీమ్ హాల్స్ చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కథన టీడీఎఫ్ ఒక ఫోరం ఉంది నేను ఆల్రెడీ ఉందో పెట్టాను ఇవో ఎమ్మెల్యేలు ఇట్లా కథలు చేస్తున్నారు ఏం జరగబోతుందని ముందు కావాలని పర్మిషన్ ఇవ్వలే టీవీ ఛానల్ వస్తున్నాయి పర్మిషన్ కావాలా కావాలా మన తెలంగాణ ప్రకటన కావాల్సింది పక్కకి పెట్టేసి మన లాస్ట్ తెలంగాణ పర్మిషన్ ఇట్లా చేసి మీకు అర్థమవుతుందా లాస్ట్ సంతోషపడ్డం అబ్బా పర్మిషన్ ఆగా క్యా ఆగా క్యా తెలంగాణ మాట్లాడే కూర్చుంటే తెలంగాణ వచ్చినాక లేవకపోయింది ఎవరు పట్టద్దు 60 సంవత్సరాలు తెలంగాణ పోవడం జరుగుతుంది ఫ్రెంచ్ విప్లవకారులు కూడా తెలంగాణ అవుతామని గొప్ప విప్లవం ప్రపంచంలో ఎందుకంటే గ్రేటెస్ట్ రివల్యూషన్ చెప్పారు మనం ఈజిప్ట్కి ఆ రివల్యూషన్ చదువుతామా మనకు అవసరమా ఎన్నో దేశాలు చైనాలో కూడా నక్సల్ బరి పుట్టింది అక్కడ కమ్యూనిజం వచ్చింది బికాస్ ఆఫ్ తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్ మనకు ఏ చరిత్ర సర్వే అవసరం లేదు ఏ ఉద్యమాన్ని అనుసరించే అవసరం లేదు మనం నిజంగా తెలిసే ఛాయతో మనకి కలిగి తెలంగాణ దాని కారణం ఏంటంటే ప్రశాంతంగా పడితే రాదుపై దుబాయ్కి పట్టుకుంటే ఒక్క రోజులు వస్తుంది నేను వైలెన్స్ ప్రోత్సహించట్లేదు 60 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడుతుందా వచ్చిందా పార్లమెంట్లో తెలంగాణ ప్రకటించిన తర్వాత వాపసు తీసుకున్న పై రేపు తెలంగాణ ఇస్తారు ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేసి మళ్ళా కలుపుతారు గ్యారంటీయా ఏకరగాలం భయ్ ఏకర హౌలగాలం ఉమ్ము వేసుకుంటే మన మీద పడాలా తెలంగాణ చరిత్ర 60 మిలియన్ మంది చచ్చిపోయింది పోయి ఏం చేస్తున్నాం కథ చెప్పుకుంటే కారణం చెప్పుకుంటే టైం అడిగి టైం పాస్ చేస్తున్నాం చీ ఏమో నాకు నాకు సిగ్గు అనిపిస్తుంది పోయి నిజం ఉంటే తుపాయి పట్టుకోవాలి సరే భయ్ ఇవన్నీ తర్వాత చెప్పచ్చు ఒక 2 విషయాలు చెప్తాను నా నెక్స్ట్ సినిమా తెలంగాణ కోదా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది ఇయా ఇక పరీక్షలు ఉంటే మన తెలంగాణ పరిస్థితులు అట్లా కదా నాకు పరీక్షలు చేస్తుంది ఈ మంత్ 20th or 27th ఆడియో ప్లాట్ఫామ్ డిక్స్ ఫంక్షన్ ఉస్మాని అని ఉంటుంది దయచేసి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కూడా పెడతాము అది ఒకటి ఇప్పుడు ఇంకెన్నో సినిమా ఎట్లా రిలీజ్ చేయాలంటే ఒకటి థియేటర్లో రిలీజ్ చేయాలి పైసా థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి దిల్రాజు ఉన్న దిల్రాజు థియేటర్లో తెలంగాణ ఉంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ కిందకే వస్తాయి మనం అందరం తెలియదు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విద్య విజేందర్ రెడ్డి ఉండరు నేను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మిమ్మల్ని అలా వెళ్ళి ఎందుకు ఇయ్యారు భయ్ ఇయ్యాలా భయ్ లేదా మేము సినిమా లవణమేమంటే ఇవ్వరా కానీ అడిగిండ్రు ఎవరన్నా ఉత్త మాట్లాడితే ఇవ్వడి ఇయ్యారు భయ్ డైరీ ఇయ్యాలా కొట్టాలా చంపాలా ఎట్లా చేసిపోతున్నాం కదా భయ్ ఎట్లా దుబాయ్ కట్టుకోకుండా చేసుకుంటున్నాం బారసో మరిగాను అవును బారసో మరిగదు మాకు సాహసీలు కలిగా క్యాబే అందుకే చెప్పింది కదా ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వెళ్ళి థియేటర్లో సినిమా రిలీజ్ చేయమని చెప్పాలి ప్లీజ్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ వి ఆర్ నాట్ హియర్ ఫర్ టైం పాస్ నేను ఈ సినిమా ఎట్లా రిలీజ్ చేయాలని చెప్తున్నా భయ్ నిజంగా మన ప్రేమ అభిమానం అంటే 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో 10 జిల్లాలో 12,000 గ్రామాలు ఉన్నాయి 1,000 తక్కువ యొక్క లెట్ ఇస్ అసూమ్ వి హావ్ 10,000 విలేజెస్ ఐఎమ్ టెలింగ్ హౌ టు రిలీజ్ ఇన్ కెనాల 10,000 విలేజెస్ ఉన్నాయి ఒక్కొక్క విలేజ్ లో ఒక 300 రూపాయల సీడీ కొంటే ఎంత వస్తుంది తెలుసా 30 లక్షలు వస్తాయి ఒక్క విలేజ్ లో ఒక సీడీ పోయి ఒక్క సీడీ ప్రతి గ్రామంలో తెలంగాణ జేఎస్ ఉంది ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ ఉంది ఉందా లేదా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కానీ తెలంగాణ జేఎస్ కానీ వేరే వాళ్ళు ఇచ్చే అవసరం లేదు 300 రూపాయలు ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చా లేదు 10,000 గ్రామంలో ఒక్కొక్క గ్రామం నుంచి తెలంగాణ జేఎస్ హెడ్ టీఆర్సీ హెడ్ 300 రూపీస్ ఇస్తే 600 రూపీస్ వస్తాయి 10,000 × 600 60 లాక్స్ 60% బడ్జెట్ రికవర్ అయిపోతుంది రేపే చేయొచ్చు భయ్ కరిగేకలు ఎవరు కావాలా స్టేట్ లేకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి సీడీ ప్రతి గ్రామంలో కేబుల్ ఉన్నాయి కదా కేబుల్ కూడా వేసారు ఒకవేళ ఆంధ్ర వాళ్ళు దిల్రాజు లాంటి వాళ్ళ థియేటర్లు ఇవ్వకపోతే ప్రతి తెలంగాణ ఇల్లుని థియేటర్ చేస్తాం చేస్తామా దిస్ ఇస్ ఈజియెస్ట్ వే పబ్లిసిటీ అవసరం లేదు థియేటర్ రెంట్ అవసరం లేదు ట్యాక్స్ అవసరం లేదు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చూడచ్చు కిత్న మరమంత ఉత్తమారు దేశం దో 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 సిటీ బై ఏ గవర్నమెంట్ సాల్టా ఖాతే ఇక దిస్ ఇస్ ఈజియెస్ట్ వే ఇక థియేటర్లు అంటారా ఇక మనం ఈ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఈ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ దిల్రాజు ఉన్నాడు పై సొంత ఆయన కష్టకాలం ఉన్నప్పుడు ఆయన డిస్ట్రిబ్యూషన్ దిక్కు లేకపోతే 50 వేలు లేని ఇచ్చిన సురేష్
Okay, anyway, I'm telling, anyway, cinema release chala, and okay, theater da release chala, ingot, satellite rights. Cinema theater lo kaapuna kuda, TV lo kuda antaru bhai. We are parayshana ante, cinema industry lo andra varantaru, batkari kesa man land listamu, TV channel lo nikkan untai, kani Telangana cinema TV aktu vaal kunu kuru. And then prati cinema ki minimum guarantee. Prati cinema ki television cinema bhavna bhavna satellite rights kundu. మరి అన్ని ఛానల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈయన సినిమా టీవీ హక్కులు వాళ్ళు టీవీ వాళ్ళు కొనకపోతే మనం ఏం చేయాలా? తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నాయి, తెలంగాణ సినిమాని కొంటారా? మీ సినిమాని కేబుల్ ఆపరేటర్స్ ఆపేయారా? కదా కలికరిస్తే మరి మనం కడితే కలుపునే కదా. సోంచో భయ్ సోంచో హక్కలసే సోంచు, మనసే కాదు కోపం ఆవేశం ఉండాలి అప్పుడే తెలంగాణ సినిమా. దట్ ఈస్ ట్రూ విప్లవం. కొంచెంకుంటా చర్చలు చెప్పుకుంటా టైం పాస్ చేస్తే జీవితాలు తారు మనైతే. ఈరోజు అవకాశం వచ్చింది ఇంకెన్నాళ్ళు? చంద్రరామన్ గారికి తెలుసు, 2004 పిట్టల సీజన్ గారికి తెలుసు, మా 2001 సినిమా నా తల్లి తెలంగాణ నేను తీసిన, నేను నష్టపోయాను. అప్పుడు చంద్రరామన్ గారు కూడా నాకు 4000 డొనేషన్ ఇచ్చింది, కానీ అందరు ఇవ్వలేరు కదా, ప్రతిసారి ఇంకా జరగదు కదా. సో ప్లీజ్ ఆలోచించిన కాదు, మనం ప్రాక్టికల్ గా చేయాలా. చెప్పు లేదా కూర్చునే అవుతా, చెక్క వేసా అమ్మల కలబడి చెక్క చేప వేసుకుంటా ఇంట్లో కూర్చుందాం భయ్. ఇట్లా వేస్ట్ కార్యక్రమం, ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి భయ్. ఆవేశం ఉంది, నష్టపోయినా ఆస్ట్రేలియాలో 12 లక్షలు ఖర్చు పెట్టుకుని సినిమా డైరెక్షన్ చేసి వచ్చిన, నేర్చుకుని వచ్చిన, ఎందుకు గొప్ప కలగనా ఆశలతో ఆస్కర్ అవార్డు పట్టుకోవాలి. కానీ ఎందుకు దుబాయ్ పట్టుకున్నట్లు చేస్తున్నాయి, కాకుండా ఇన్సాన్ ఉన్నా దిలక ఆత్మీయం తెలంగాణ వాళ్ళు ఉన్నాం భయ్. అబ్బో కాకుండా జై తెలంగాణ.